కాంగ్రెస్ అహంకారాన్ని ఓడిద్దామని బీఆర్ఎస్ ఎంఎల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో పాటు ఆ పార్టీ ఇతర నాయకులు విపరీతమైన అహాన్ని ప్రదర్శిస్తున్నారని ధ్వజమెత్తారు. బీఆర్ఎస్ అంటే ఆత్మీయత, కాంగ్రెస్ అంటే అహంకారం అని అన్నారు. కాంగ్రెస్ పార్టీలో ఒక కుర్చీ కోసం నాయకులు కొట్టుకుంటున్నారని, అలాంటి వాళ్లకు ప్రజల గురించి ఆలోచించే సమయం ఎక్కడ ఉంటుందని ప్రశ్నించారు. తమ సీఎం అభ్యర్థి కేసీఆర్ అని, మరి కాంగ్రెస్ సీఎం అభ్యర్థి ఎవరో చెప్పాలని అడిగారు. నిజామాబాద్ జిల్లా పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ అభ్యర్థి ఎమ్మెల్యే గణేష్ గుప్తాతో కలిసి కార్యకర్తలకు ఎమ్మెల్సీ కవిత దిశానిర్దేశం చేశారు. ఎన్నికల ప్రచారంలో అనుసరించాల్సిన తీరు గురించి కార్యకర్తలకు సలహాలు సూచనలు ఇచ్చారు. వాళ్ళని ఇన్వాల్వ్ చేయండి, వారికి రావాల్సినటువంటి గౌరవాన్ని దయచేసి ఇవ్వండి అని చెప్పి కూడా మీ అందరిని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. గణేష్ అన్న, మీతో కూడా నా రిక్వెస్ట్, ఒక్కసారి ఓడిపోయినటువంటి కార్పొరేటర్స్ని గెలిచి ఇదివరకు వచ్చినటువంటి కొత్తగా మన పార్టీలోకి వచ్చినటువంటి వాళ్ళని డివిజన్ వారీగా ఒక్కసారి సమన్వయం చేసుకోవాల్సిందిగా మిమ్మల్ని నేను రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాను. ఆ చేసుకుంటే ప్రతి గల్లీల మనకు ఎదురుండదు, ఎందుకంటే ప్రతి గల్లీల మనమున్నాం, ప్రతి ఇంట్లో మనమున్నాం, అన్ని చోట్ల ఉన్నాం. కోఆర్డినేషన్ కమిటీ చేసిరా, ఓకే, ఎందుకంటే మెసేజ్లు వస్తున్నాయి నాకు, అందుకని అది చెప్దామని చెప్తా ఉన్నా. ఎక్కడెక్కడన్నా ఎవరినన్నా తప్పిపోతే చితిపోతే ఖచ్చితంగా శ్రద్ధ పెట్టి కార్పొరేటర్స్, డివిజన్ ఇన్ఛార్జీలు మాత్రం ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా. మనకు రిజల్టు అన్న చెప్పినట్టు, రామన్న చెప్పినట్టు 55,000 రావాలంటే 60 డివిజన్లు ఉన్నాయి. డివిజన్కి 1000 ఓట్లు అయితే మినిమం రావాలి. మరి డివిజన్కి 1000 ఓట్లు రావాలంటే ఎంత పని జరగాలి, దయచేసి ఆలోచన చేయండి. డివిజన్కి 1000 ఓట్లు వస్తే 60 వస్తాయి, అన్న చెప్పిన గోల్ దాటి పైకి వస్తాం మనం. కానీ డివిజన్కి 1000 ఓట్లు రావాలంటే ఎంత పని జరగాలో ఒకసారి ఆలోచించండి. రెండవది, ఓట్లు మిస్ అయినాయని చాలామంది ఆ రోజు రాకుండా ఉంటారు పోలింగ్కి. మా ఓటు ఎక్కడుందో మాకు తెలియదు అనేటటువంటి ఒక విషయం జరుగుతుంది, ఎస్పెషలీ అర్బన్లో. కాబట్టి ఆ విషయం కూడా ఇదివరకు మనం ఇంటింటికి తిరిగినట్టు, ప్రతి డివిజన్లో ఇంటింటికి బయతే ఉనుకో వారి అక్షమే ఓట్ గి. ఎక్ స్టేబుల్ పార్టీ ఆయే, స్టేబుల్ పార్టీకి హుకూమత్ మే అమనోర్ చేన్ రహతాయి, హమ్ సబ్కో భీ మాలూమ్. 5 కోట్ల రూపాయలు కేసీఆర్ గారిని ఒప్పించి మెప్పించి ఆయన డబ్బులు తెచ్చుకున్నాడు, రావడానికి జాగా ఉంటుంది. అంత పెద్ద హృదయం, డివిజన్ వారీగా పని జరగాలో ఒకసారి ఆలోచించుకునే ప్రారంభమైండు. కానీ గల్లీలలో యూత్ కమిటీలు బాద్మే సెకండ్ టైం అవామ్ చాతియే కేసీఆర్ గారిని ఒప్పించి మెప్పించి ఆయన డబ్బులు తెచ్చుకున్నాడు. ఎందుకోసం తెచ్చుకున్నాడు? నిజామాబాద్లో ఉన్న ప్రతి ఇంటికి